కర్ణాటకలో రేపటి పౌరులు రెచ్చిపోతున్నారు. ఏకంగా స్కూల్ బ్యాగుల్లో సిగరెట్లు, కాండమ్స్, ఐపిల్స్ పెట్టుకు తిరగడం షాకింగ్ గా మారింది. కర్ణాటకలోని అసోసియేటెడ్ మేనేజ్మెంట్స్ ఆఫ్ స్కూల్స్ లో కొందరి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో స్కూల్ ప్రిన్సిపల్ తనిఖీలు చేపట్టడంతో ఈ దారుణాలు వెలుగుచూశాయి. ఇదేంటని ప్రశ్నించిన మేనేజ్మెంట్ కు షాకింగ్ ఆన్సర్ ఇచ్చారు స్టూడెంట్స్. టైట్ స్కెడ్యూల్ మధ్య సరదా కోసం అంటూ ఓపెన్ గా చెప్పేశారు. కోవిడ్ పాండమిక్ టైంలో స్టూడెంట్స్ ఎక్కువ సమయం ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ తో గడిపారు. ఆ టైంలోనే పిల్లలకు ఇలాంటి ఆలోచనలు వచ్చి ఉంటాయని, ఒంటరిగా ఉండటం కూడా ఈ అసహజ శృంగారాలకు కారణమని సైకాలజిస్టులు అంటున్నారు. మరోవైపు బ్యాగుల్లో కాండమ్స్ పెట్టుకు తిరుగుతున్న పిల్లలను 10 రోజుల సెలవుపై పంపించేశారు. అలాగే ఈ సమాచారాన్ని గోప్యంగా ఉంచాలని, విద్యార్థులు వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వాలని నిర్ణయించారు విద్యాశాఖ అధికారులు. తమకు చెడ్డ పేరు వస్తుందనే భయంతో తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యాలు ఈ వాస్తవాలను దాచిపెడుతున్నాయి. డ్రగ్స్ కి కూడా పిల్లలు బానిసలుగా మారుతున్నారని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ రోజుల్లో పిల్లలను గట్టిగా ప్రశ్నించడం కూడా నేరంగా మారడంతో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు నిస్సహాయంగా మారుతున్నారని, దీంతో మంచి భవిష్యత్తు ఉన్న విద్యార్థులు ఇలా మారుతుండటం ఆందోళన కలిగిస్తోందని విద్యాశాఖ అధికారులు అంటున్నారు. ఈ వ్యవహారంపై విచారణ జరపనున్నట్లు కర్ణాటక సర్కార్ తెలిపింది.